పంపిస్తే మర్రి గారు మళ్ళీ వెనక్కి తెచ్చారు ఎందుకో. కంచాల టైంకి మాత్రం టెన్షన్గా వచ్చి కూర్చుంటాడు. అడగరేంటి బావగారు? అడుగుతా, ఏరా మాట్లాడకూడపోతామే, అమ్మలేదా? ఎలా అమ్మంటావు అన్నయ్య, ఇది తల్లి కడుపులోంచి బయటపడుతున్నప్పుడు కింద పడితే ఎక్కడ దెబ్బ తగులుతుందో అని ఈ చేతులతో పట్టుకున్నవాడిని, మళ్ళీ అదే చేతులతో తల్లి నుంచి బిడ్డను వేరు చేసి కసాయవాడికి అమ్మడానికి నాకు మనసు రాలేదన్నయ్య. విన్నారా? ఒక్కడదే జాలిగుండే, మనం మాత్రం కసాయి వాళ్ళం. బాబాయ్ మొదటి ముద్ద నాకు. నీకు పెట్టాకే నేను తింటానమ్మా. ముప్పొద్దులో మూడు గంగాళాలు వేడన్నాలు వండి మార్చడానికి ఇక్కడ ఎవరు తిరిగ్గా లేరు, అయినా మిగిలిపోయిన అన్నం బయట పారేసుకుంటారా ఏంటి? ఎవరింటో తింటలేదు. అలాంటప్పుడు అన్నం మాకు కూడా పెట్టచ్చు. అక్కడికేమో మీ తమ్ముడి మీద మీ ప్రేమ ఉన్నట్టు మాకేం లేనట్ట, ఉన్నదేదో పెట్టాం, దిగితే ముద్దు మింగమనండి లేకపోతే వెళ్ళి చేయి కడుక్కోమనండి. అన్నం మీద అలిగేలోని ఏం పిలవక్కర్లేదు. రే రాముడు లక్ష్మణుడు, తేనండి కొమ్మండి, పచ్చిగడ్డి ఎండిగడ్డి కలిపి కొట్టండి. అయ్యో మన భద్రాచలం తినలేదు పాపం, పలకరిద్దామని లేదు, ప్రేమ ఉండాలరా ప్రేమ. మా పెద్దోదిని మాట కొంచెం తెలుసే గాని ఆవిడ చేత్తో ఆవకాయ పెట్టినా ఆనపకాయ వండినా అమృతం. ఈ పాటికి పప్పు ఆవకాయ కలిపి కొట్టేసి ఉంటారు. ఎవరో? నేనే. ఏంటి? అన్నం కలుపుకొచ్చాను. ఆవకాయ కూడా కలిపావా? ఓ నెయ్యి కూడా కలిపాను. నేనే పెడతా. ఏంటి ఏడుస్తున్నా? మా అమ్మ మాటలు గుర్తుకొచ్చాయా? మా అమ్మ గుర్తుకొచ్చింది. క్రితం జన్మలోనూ మా అమ్మమై ఉంటావు. నాకు తల్లి ప్రేమ తెలియకపోయినా నీలో మా అమ్మను చూసుకుంటున్నాను. అయితే తిను. ఏంటి చెల్లె చూస్తున్నావు? అతను వాడా, వాడి గురించి ఒక్క మాట మాట్లాడినా వేస్తే, పనికి మాలిన వెధవ, సోంబేరి, తిండి బోతు. ఆయన తిండి సరే, ఈ తిండి దేనికి? రేపు పోటీలు కదా, గెలుద్దామని. గెలుద్దామనే ఆశ చెప్పేంటి? వాడు వేస్ట్ అయితే వీడు సూపర్ వేస్ట్ కదరా అన్నయ్య. నువ్వు చెప్పింది కరెక్టే, వాడు పోటీలకేనా? గెలుద్దామనే. వాడు గెలుద్దామనే. వీడికి మ్యాచ్ ఎక్కువ మోత తక్కువ, వాడికి కండ ఎక్కువ కార్యం తక్కువ. దొందు దొందు మా రోజుల్లో అయితే రా. నువ్వా పాతికిస్తావా? పాతికేంటి? పాల ఇస్తావా? పావలా ఏంట్రా? పోనీ ఊరికే ఇస్తా. ఏంట్రా నువ్వు ఉంది అంటే అదేగా? అదే. నిన్ను చంపేస్తాంట్రా. ఇసుక బత్తాలు ఎత్తుతుంటే ఆడోళ్ళు ఇరగబడి చూసేవాళ్ళు. పిచ్చాయి బావా, పిచ్చాయి ఎడు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా జరగబోయే శ్రీరామనవమి పోటీలను మన ఊరి సర్పంచ్ గారు ప్రారంభిస్తారు. ఏంటి దోస్తు చూస్తున్నా? మా బాబాయ్ గెలడో నేను చూడాలిగా. ఎవరు మీ బాబాయ్? అదిగో మిలిమిలా మేసిపోతున్నాడు, అతనే మా బాబాయ్. ఆ పంటపాయ అతను గెలవడు. అదిగో సన్నగా ఉన్నాడే మా అన్నయ్య, అతనే గెలుస్తాడు. గాజు బెంట్లో ఉన్నాడు, వాడేం గెలుస్తాడు? మా బాబాయ్ గెలుస్తాడు. లేదు మా అన్నయ్య గెలుస్తాడు. మా బాబాయ్ గెలుస్తాడు. మా అన్నయ్య గెలుస్తాడు. అలాగా మీ అన్నయ్య గెలుస్తాడా? సరే. ఏ ఎక్కడికి? దేవుడికి దండం పెట్టుకోవాలని. ఏమని? ఈసారి మళ్ళీ మీరు పడవెక్కినప్పుడు దానికి చెల్లు పడి మీరందరు గోదావరిలో మునిపోవాలి. అమ్మో ఇలా కూడా దండం పెట్టుకుంటారా? మీ బాబాయ్ గెలుస్తాడు కానీ అలాంటి దండాలు పెట్టుకోవద్దు నువ్వు. సరే మా బాబాయ్ గెలవాలని దండం పెట్టుకో. సరే.